తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివనామ స్మరణతో మారుమ్రోగింది. కరోనా ప్రభావంతో కొంతమేర భక్తులు లేక వెలవెలపోయినా పూజా కార్యక్రమాలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సుందరపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో మనం ఉన్నాము. మరి ప్రముఖ పుణ్యక్షేత్రం నుండి ద్రాక్షారామ స్వామి భీమేశ్వర స్వామి టెంపుల్లో అయితే మనం ఉన్నాము. మరి ఏదైతే 16వ తారీఖు నుంచి అంటే ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం కోవిడ్-19 నిబంధనల మేరకు చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకుంది. అదేవిధంగా మనతో పాటు ఈ ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి మనతో పాటు ఉన్నారు. అసలు స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయి, అసలు ఇక్కడ ఉన్న మహిమ ఏంటి అనేది నేరుగా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్వామి చెప్పండి, అసలు ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది, ఎంతోమంది భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం హిందువులకి. అసలు ఎలా మీరు నెల మాసాల్లో స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు మీరు నిర్వహిస్తారు? కార్తీక మాసం ఉన్న మాసంలో చాలా పవిత్రమైన మాసము. హరిహరాశ్వరముడు విష్ణువుకి సంబంధించిన మాసము కార్తీక మాసము. ఈ కార్తీకం ప్రాముఖ్యత అంటే సముద్ర స్నానము, తడాగ స్నానము, నదీ స్నానము చేయాలి. తదుపరి స్వామివారికి దీపారాధన, లక్ష్మీ బిల్వార్జున పూజ, బిల్వములు పూజ చేస్తే చాలా ప్రేమ శివపురాణంలో చెప్పబడింది. ఈ ఊరి పేరు ద్రాక్షారామ, అంటే దక్ష ప్రజాభి యజ్ఞం చేయడం వల్ల ద్రాక్షారామని పేరు, ద్రాక్షారామ పేరు వచ్చిందన్నమాట. ఏ మానవుడికి ఏడు జన్మలకు పాపం పోతుందో వాళ్ళకి స్వామి అనుగ్రహం ఉంటుందని శివుడు చెప్పబడింది. ఈ స్వామి పంచారామ క్షేత్రం ఒకటి, ద్రాక్షారము, అమరావతి, చామలకోట, పాలకొల్లు, భీమవరము. ద్రాక్షారము, అమరావతి, చామలకోట మూడు పెద్దలింగాలు, పాలకొల్లు, భీమ చిన్నలింగములు. అదే పంచారమంలో భోగమోక్షదాయకుడు ద్రాక్షార భీమేశ్వామి. ఈ స్వామి దర్శనం చేసే కొద్దీ అష్టైశ్వర్యములు, తదుపరి కైలాస ప్రాప్తి. సేమ్ ఇదే మోడలో చాముల ఆలయం ఉంది. ఆ స్వామివారు యోగలింగం, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని స్వామివారు ఇస్తారు. ఇక తిరింగ క్షేత్రంలో శ్రీశైలము, కాళహస్తి, ద్రాక్షారామ, దాన్నే తెలుగుదేశము, తిరంగదేశము అని తెలుగు మన మాతృభాషగా వాడుకలో వచ్చింది. ఇక ద్వాసజ్యోతి లింగములలో డాక్యుమ్యాం, భీమశంకరం. ఈ స్వామి మూడు రూపంలో ఉండటం వల్ల రోజురోజుకి ఎదిగిపోతూ ఉంటే కలియుగంలో మానవులకు అభిషేకము చేయడము కష్టమని చెప్పి సూర్యభగవాను స్వామి సరస్సు మీద అఘోర పాప సంవారం, ఏకబిల్వం, శివార్ణం బిల్వార్తం చేయడం వల్ల స్వామివారు పెరడం విరమించారు. ఆ ఇతిహాసం మన వాళ్ళు చెప్పడం తెలియక స్వామి ఎదిగిపోతూ ఉంటే మేక కొట్టారు, సరి నిజము కాదు. ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రాతకాలం చేసిన తర్వాత తీర్థ బింది తీసుకొస్తారు పుష్కరం నుంచి. తదుపరి బాలభోగం జరుగుతుంది. 6 నుంచి 11 వరకు కూడా భక్తి విశేషమైన అభిషేకములు, పాలాభిషేకం కొంచెం చేసుకుంటారు. మరి 12 గంటలకి స్వామివారి కవాడబంధం చేసి మహానం అయిపోతుంది. మరల 3 గంటలకి భక్తుల సౌకర్యం చేసిన ఆలయాన్ని తెరవబడుతుంది. 7:30 స్వామివారికి ధూప సేవ జరుగుతుంది, ఆస్థాన పూజ. తదుపరి అమ్మవారి గుళ్ళో అమ్మవారి స్వామివారిని పౌరంభ చేసి ఆలయాన్ని నిర్మిస్తారు. అంటే ఏ మానవ భీమేశ్వరం దర్శనం చేస్తాడో ఏమందు పుణ్యము ప్రజముందు ఐశ్వర్యకర్ భీమేశ్వరుడు. వారణాశ్యాంతి మరణముక్తి, కాశీలో మరణిస్తేనే ముక్తి, ముక్తి మోక్షం భీమేశ్వరుడు. భీమేశ్వరు నుంచి శివుడు కానీ మాణిక్యం అమ్మవారు కానీ ఉండదవత భవిష్యత్తు. వారణ కాశీలో మరణిస్తేనే ముక్తి, ముక్తి మోక్షం భీమేశ్వరుడు. భక్తి వాడి కామధేనువు కల్పించుడు వాడు.
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామంలో ఒకటైనటువంటి ద్రాక్షారామం పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనదని కేవలం సాక్షాత్ ఆ శివలింగం అలా రోజు రోజుకి పెంపొందించిన తరంలో సూర్యభగవాన్ స్వామి ఏదో ఒక వరం ఇచ్చేసారు తప్ప చాలా మంది భ్రమపడుతుంటారు మీకు కూడా కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే విధంగా శక్తిపీఠాలు 12 శక్తిపీఠాలు ఏదైతే ఉందో ఒక శక్తిపీఠం ఇక్కడ ఉండడం కూడా చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే చాలా మంది భక్తులు ఈ కార్తీక మాసంలో భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా 2-3 రోజులు అయితే ఖచ్చితంగా తాకిడి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రంలో ద్రాక్షారామం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా భావిస్తాము అక్కడ ఇక్కడ చాలా మంచి మోక్షం కలుగుతుంది కూడా చెప్తున్నారు మీరు చూసినట్లయితే భక్తులు వచ్చి వాళ్ళ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడే స్వామివారి అలంకారం కూడా చేశారు ప్రధాన అర్చకులు ఎక్కడెక్కడ భక్తులందరూ వచ్చి స్పెషల్ దర్శనం కానివ్వండి లేదా ఉచిత దర్శనం కూడా అందరూ చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు ఆ భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క గోతనామాలతో పూజలు జరుపుకుంటున్నారు సార్ చెప్పండి మీరు ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తుంటారు అసలు మీ అనుభూతి ఎట్లా ఉంటుంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి బాగుంది స్వామి దర్శనం చాలా బాగుంది ఇప్పుడు ఏం సరే అంటే ఈ కార్తీక మాసం పురస్కరించుకొని వచ్చారా లేకపోతే మీరు సెంటిమెంట్ గా లేదు సెంటిమెంట్ గా వచ్చాం పాప వాళ్ళ ఊరు ఇదే దశారామం చూసాకనే వచ్చామండి ఓకే మేడం చెప్పండి మీ మీ పేరేంటి మీరు ఎక్కడ నుంచి నా పేరు శ్రావణి అండి ద్రాక్షారామం మాది చెప్పండి మేడం స్వామివారికి మీకు రిలేషన్ ఏంటి ఆయన ఒక మహిమ ఏంటి మహిమ అంటే ఏం అడిగినా నాకు క్షణాల్లో నెరవేరిపోతుందండి అది ఎందుకో నాకు కూడా తెలియదు వచ్చి దర్శనం చేసుకుంటే ప్రశాంతతగా ఉంది చాలా ప్రశాంతతగా మా అమ్మాయి పేరు శ్రావణి అండి అయితే మేము ద్రాక్షారామం గుడికి వచ్చి దండం పెట్టుకుంటే అల్లుడు ద్రాక్షారామంలో అల్లుడిని ఇచ్చారు అందువల్ల మేము వచ్చి వచ్చినప్పుడల్లా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం స్వామివారిని అది మాకు చాలా మహత్యండి భక్తులు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది చాలా మహిమ గల భగవంతుడి అని చెప్తున్నారు ఎందుకంటే మేము ఏది కోరుకున్నా జరిగిపోతుంది చెప్పి భక్తులు చెప్తున్నారు మరి మరి కాసేపట్లో యువ గారు కూడా మనతో పాటు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి యువ గారితో మాట ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేని ఎటువంటి ఏర్పాట్లు చేసిన మరి ఏదైతే కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఏదైతే ఉందో కార్తీక మాసం రానే వచ్చింది ఒక పక్కన కోవిడ్-19తో యుద్ధం చేస్తూనే హిందూ ధర్మం కాపాడుకుంటూనే మరి ఇండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా చర్య తీసుకోవడం చెప్పాలి ఇందులో భాగంగా మనతో పాటు ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం ఉన్నాము మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవో గారు అన్ని సంరక్షణ చేశారు ఎటు పక్క నుంచి భక్తులు వెళ్ళాలి ఎటు పక్క నుంచి దర్శనం జరగాలి ఎటు పక్క నుంచి రావాలని విషయంలో జరుగుతున్నారు ఎందుకంటే ఈ కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి భక్తులు చాలా తాకిడి ఎక్కువ ఉంటుంది అందులో భాగంగా కోవిడ్-19 కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి భక్తులకు ఇబ్బంది లేకుండా హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మనం మనతో పాటు ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు ఎక్కడ చూసినా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా గస్తీ కాస్తున్నారు పోలీసు వారు గస్తీ కాస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇండోమెంట్స్ వారు కూడా చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకొని భక్తులు అందరూ కూడా మాస్క్ ధరించండి శానిటైజ్ చేయండి అని చెప్పి దగ్గరుండి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి అడుగుదాం మనతో పాటు ఇవ్వ గారు ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్తీక మాసం ఇక్కడ నుంచి నాలుగు వారాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇందులో మరి చూద్దాం సార్ చెప్పండి యాజ్ పర్ ఎన్విరాన్మెంట్స్ యాక్ట్ ప్రకారం మీకు ఏ రకమైన ఆర్డర్స్ ఉన్నాయి మరి కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో ఏ రకంగా మీరు ప్రికాషన్ తీసుకున్నారు ఎందుకంటే ద్రాక్షారామము పంచారామం ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ భక్తులు తాగి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏ రకంగా ప్రికాషన్ తీసుకుని చెప్పండి సార్ ప్రస్తుతం మన కోవిడ్ కూడా విజృంభణ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు టైం టు టైం కమిషనర్ గారు కానీ మన ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ ఏ విధంగా చేస్తున్నారనేది ఆల్రెడీ ప్రశ్న తీసుకున్నారు ఒకటి ఏంటంటే మేము 2 లైన్లు ఏర్పాటు చేసాం ఒకటేమో ఉచిత దర్శనం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ ఉచిత దర్శనం ఎలా కంటిన్యూ ఉంటుంది అలాగే అంతరాలయం దర్శనం లేదండి స్పెషల్ దర్శనం మాత్రం మాకు ఉంది స్పెషల్ దర్శనం 100 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళు అర్జెంట్ ఉన్నవాళ్ళు మాత్రం పంచారామం వచ్చి మాత్రం టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు ఆ 2 లైన్లు ఏర్పాటు జరిగింది అయితే ఇక్కడ ఏమిటంటే సోషల్ డిస్టెన్స్ మెయిన్ కాబట్టి మనిషి అట్లీస్ట్ 4-5 అడుగులు ఉండాలి ఆ విధంగా మేము దగ్గరగా ఫ్రీ దర్శనం 500 మీటర్ వరకు మేము క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం అలాగే 300 మీటర్ వరకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ అంటే సప్తగోదావరిలో స్నానం చేసే అనువైతే ఉంది దీపాలు పెట్టడం అనువైతే ఉంది కానీ సప్తగోదావరిలో నదిలో స్నానం చేస్తే కంపల్సరీ కోవిడ్ అందరికీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి టోటల్గా మేము క్లోజ్ చేసాం అది ఎవరు కూడా దీపం పెడతాను కానీ అట్లా స్నానం చేసి ఇక్కడ తడిపడితో రావడం కానీ ఒప్పుకోవట్లేదు అదే 10 ఇయర్స్ బిలో కానీ అలాగే 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా వ్యక్తులు కూడా మేము రావడానికి నిషేధిస్తున్నాం అయినప్పుడు వస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా మేము వాళ్ళకి ఏదో కింద మీద చెప్పి బయటకు పంపించే అవకాశం చేస్తున్నాం అంటే కోవిడ్ గురించి నిబంధన గురించి భక్తులు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది అందరి సమస్య
మన కుటుంబ సమస్య బయటవర్క సమస్య కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాం అందువల్ల చాలా విధంగా దర్శనం చేస్తూ ముందుకు వెళ్తున్నామండి సార్ ఈ కోవిడ్ నిబంధనల మీద కట్టుదిట్టమైన చర్యలు ఇస్తున్నారు స్నానాలు కూడా నిలిపివేశారు మీరు ఇక్కడ ఈవో గారు కాకుండా మీకు అదర బాధలు కూడా మీకు ఉన్న విషయం తెలిసిందే మరి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇండోమెంట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు ఏదైతే ఉన్నాయో అర్చకులు వేరు బయట దాన పట్టే బ్రాహ్మణులు వేరు మరి ఈ కోవిడ్ 19 టైంలో వాళ్ళని లోపలికి ఎలా చేయకపోతే వాళ్ళకి ఎలా జీవనోపాధి కలుగుతుంది చాలా మంది లోపల రావద్దు ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ చేయండి అని చెప్పి మాకు వినిపించింది దీని మీద మీకు సమాధానం ఏంటి సార్ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ప్రాణం సమమేను ఏదైనా ప్రాణం కావాలి ఎవరికైనా ప్రాణం ఉండవలసింది ఇప్పుడు అంతేగాని అందరికి ఇస్తే ఇప్పుడు ఏమవుతుందండి ఒక పురోహితుని తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక 20 మంది కింద కూర్చొని మహాన్యాసం చేస్తే అదేమవుతుంది ఏ ఒక్కరికి ఉన్నా మొత్తం స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి ఇబ్బంది మా అర్చక స్వాములకి ఇబ్బంది అక్కడ చాపకి ఇబ్బంది వచ్చే భక్తులకు ఇబ్బంది మరి అన్ని ఇబ్బందులు చూసుకొని ఒక మనకి యాక్షన్ అయ్యి వస్తాయి చూసిన తర్వాత మనం చేసుకోవచ్చు ఇప్పుడు మీ డబ్బులు కొని చూసుకుంటే మొత్తం జనాభా అంతా కూడా ఇబ్బంది పడే అవకాశం కల్పించకూడదు విషయం ఏంటంటే ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడిన వాళ్ళే తొరకలేపోయారు మరి బ్రాహ్మణులు వాళ్ళు ఇచ్చే పట్టు దానం ఏదిస్తే దాని మీద బ్రతికే బ్రాహ్మణులు ఆ నెల వాళ్ళు ఉపాధి కోల్పోయారు మరి ఈ కార్తీక మాసం ఒకటే వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఉంది కదా మరి ఈ టైంలో వాళ్ళకి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఏమంటే సార్ మేము కార్తీక సోమవారం రోజులు మాత్రమే ఆపుతున్నాము ఎందుకంటే కార్తీక సోమవారం రోజు మార్నింగ్ 4 o'clock నుంచి కంటిన్యూ లైన్ ఉంటుంది ఈవేళ అంటే మనం ఏంటంటే కోవిడ్ నిబంధన ప్రకారం జనాభా తక్కువ ఉంది కాబట్టి మధ్యాహ్నం పౌరీచులకి మేము జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు చేసుకోమని చెప్పాం అది ఎంతమంది సోషల్ డిస్టెన్స్ ఒక్కో మనిషికి ఇద్దరు తప్ప అది మనం రూల్స్ ప్రకారంగా ఎంత 6 అడుగులు దూరం కూర్చోబెట్టి చేయించుకోమని చెప్పాం భక్తులు కంటిన్యూ అయిపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ భక్తులు రోడ్ మీద వెళ్ళిపోయినప్పుడు మీ తలుపులు వేసుకుని దాఖలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి రేపొద్దున మొత్తం అందరూ కూర్చుండిపోతే ఇంకా దానికి కోవిడ్ రూల్స్ విరుద్ధంగా ఉంటుంది ఒక ఒక సోమవారం నాడు రిసెట్ చేస్తుందంటే జిల్లా మొత్తం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా మొత్తం మీకు అండలు ఉంటుంది కాబట్టి సోమవారం ఒక సోమవారం మెయిన్ సోమవారంలో ఎక్కువ మంది వస్తారు సార్ ఏదైనా సోమవారం మెయిన్ మిగతా టైంలో దానాలు పెట్టుకుని ఎవరు ఉన్నారనుకోండి అది కూడా ఏంటంటే వాటర్ ఇలా చేసేది కూడా మీకు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది దానాలు పట్టుకోవడానికి కూడా మేము రిసెట్ చేసాం ఉన్న ఫ్యాక్టరీ అంటే రిసెట్ చేసాం దానాలు పట్టుకోండి ఇక్కడ దానాలు తీసుకోరు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఈ దేవస్థానంలో ఒక మందపల్లి దేవస్థానం తప్ప ఇక్కడ దానాలు ఉండవండి ఇక్కడ ఏంటంటే ఓన్లీ అభిషేకాలు అంటే ఈ ఒక్క దేవాలయం కోసం మాట్లాడండి మీరు ఈ ఒక్క ఈవో గారు కాకుండా మీకు జిల్లాలో కూడా అధికారం ఉంది కాబట్టి కొన్ని ఏంటంటే కాకినాడ దేవాలయాలు కానివ్వండి ఇతర దేవాలయాలు కానివ్వండి ఈ దానాలు పట్టే వారికి పర్మిషన్ అంటే జీవో అయితే ఏం లేదు కాకపోతే ప్రాణప్రీతి కోసం మీరు చెప్తున్నారు అంతే ఏంటంటే వాళ్ళ కోసమే కాదండి మొత్తం వాళ్ళతో పాటు భక్తులు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది కదండి అలాగని ఎవరిని కూడా మేము పూర్తి రిస్ట్రిక్షన్ చేయాల ఏంటంటే అక్కడ ఉన్న కోవిడ్ రూల్స్ ప్రకారంగా మేము ఎంత ప్లేస్ 6 అడుగులు దూరం ఉన్నది ఎవరినా సరే చేసుకోవచ్చు తప్పలేదు వాళ్ళకు ఇబ్బంది పెట్టట్లా కానీ అంటే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమాడు ఇట్టి బస్సులో మేము వాళ్ళకి ఎలా చేయము ఎందుకంటే మాకు ఇబ్బందులు ఏంటంటే వచ్చే భక్తుల దర్శనం ఓన్లీ దర్శనం మేము దేవుడికి చేయవలసిన అభిషేకం మేము చేసేస్తాం దేవుడి తరఫున మిగతా వెళ్ళమండి అంటే బ్రాహ్మణులకి అంటే ఆ ఒకరోజు ఎందుకు వద్దు అంటే ఆ లైన్ ఈ లైన్ రావడానికి మాకు అవకాశం లేదు అందువల్ల మేము పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అదే చెప్తున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే మాకు సహకరించండి అంటే కొంచెం పకడబంది తీసుకుంటేనే కానీ ఇప్పుడు ఎవరికైనా స్ప్రెడ్ అవుతుంది ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతినొచ్చు అందువల్ల మేము కొన్ని కొన్ని తీసుకోవాలి తప్పదని మరి అండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే సప్తపది స్నానం ఉన్నది దాన్ని కూడా మేము కంట్రోల్ చేయడం ఎందుకంటే అక్కడ స్నానం చేసి దీపాలు పడడం వల్ల ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది సక్కర ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని భయంతో చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే 19 ప్రజల మాటే మా బాటగా తీసుకున్న నిదాన్ని ఎక్కడైతే పురోహితులు బాధపడుతున్నారని గ్రహించిందో అక్కడ డైరెక్ట్గా ఈయన ఈ ఒక్క టెంపుల్కి ఇవ్వ కాకుండా జిల్లా కూడా ఆయనకు అధికారం ఉంది కాబట్టి అడిగితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరిని మేము రిసెట్ చేయలేదు కాకపోతే కార్తీక సోమవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు మేము దానం పట్టే బ్రాహ్మణులు బయట ఉండమని చెప్పింది తప్ప బ్రాహ్మణులు ఆపే అధికారం మాకు లేదు ఎటువంటి జీవో లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ వారం నుంచి ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే ద్రాక్షారామం అనేది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా చాలామంది తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఇది అదే కాకుండా ఎదుర్కొంటే శక్తిపీఠం కూడా ఇక్కడ మనకి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తుంది అదేవిధంగా మనతో పాటు యువ గారు చాలా స్పష్టంగా చెప్పారు భక్తులు తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అందరికీ ప్రాణాల మీద తీపి ఉంటుంది ఎవరు ప్రాణాలకు ఇది అవ్వకూడదని చెప్పి కార్తీక మాసం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటారు నేను గొల్లపురం నుంచి వచ్చామండి ఇక్కడికి స్వామివారి దర్శనం కోసం స్వామివారికి ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా చేశారండి ఇక్కడ ఈ దేవస్థానం వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉన్నారండి ప్రతి విషయంలోనే ఏది కావాలితో దగ్గరుండి చేయించున్నారు సార్ ఏ విధమైన కానుకలు కూడా ఇవ్వద్దని చెప్తున్నారు ఎత్తులు లేదు సార్ ఎవరు కూడా చాలా గొప్పగా చేస్తున్నారు సార్ ఆర్గనైజింగు
మొత్తం చైర్మన్ గారు మెయింటెనెన్స్ అన్ని కూడా చాలా గొప్పగా ఉన్నదండి ఇక్కడ ఈ ద్రాక్షారామానికే మంచి మా పూర్వం నుంచి కూడా ఇది అతి పురాతనమ దేవాలయం కాబట్టి ఈ దేవాలయంలో గొప్ప అందరూ కూడా వచ్చి చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి ఈ కరోనా దయ వల్ల కొద్దిమంది కొద్దిగా ఆగారు జనం అంటే మన మెయింటెనెన్స్ కొద్దిగా బా చేస్తున్నారు కాబట్టి దూరం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు దానికి చాలా బా తయారు చేస్తున్నారు దేవస్థాన వాళ్ళందరూ కూడా దీనికి మేము కృతజ్ఞులై మేము ఆనందంగా ఇక్కడ చూసుకోవడానికి దేవుని చూడడానికి మాత్రం మంచి అవకాశం ఇచ్చారు ఇవాల ప్రతి ఒక్కరికి ఇవ్వాలని దేవుడి కార్యక్రమంలోని పాలు పంచుకోవాలని చైర్మన్ గారికి అలాగే ఈ దేవస్థాన సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు కుమారి అండి మేము ముక్కల్ నుంచి వచ్చాము స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ అరేంజ్మెంట్ అన్నీ కూడా చాలా బాగా చేశారు బాగుంది వచ్చిన భక్తులు కూడా అందరూ కూడా మాస్కులు ధరించి చక్కగా దర్శనాలు చేసుకుని వెళ్తున్నారు శ్రావించమే ఉద్ధించమే ఓం జచ్చన్నారనేమే ఘాతం విజ్ఞాయ ఘాతం విజ్ఞమదే దైవే రసరసన యశ్వనారనేభ్య సన్నో చతుర్భజే ఓం శాంతి 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 సహనాభవదు సహనాభవందు పంచారామ క్షేత్రంలో ద్రాక్షారామ మధుక్షేత్రం అండి ఇక్కడ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారు మధుక్షేత్రంగా పంచారామాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో మాణిక్యాంబ అమ్మవారండి 12వ శక్తిపీఠం అండి ఈ యొక్క కార్తీక మాసంలో కూడా ఈ కరోనా కారణంగా కొంచెం జనాలు తగ్గారండి దేవస్థానం వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి హరి ఓం నా పేరు కార్తికేయ నేను ద్రాక్షారామం నుండి వచ్చాను ఓం నమ శివాయ భీమేశ్వర స్వామి గుడి దర్శనం బాగా జరిగింది మా ఊరు గేదెలంక నా పేరు సూర్యనారాయణ మేము ద్రాక్షారం ప్రతి సంవత్సరము దర్శనం చేసుకోవడానికి వస్తాం ఇక్కడ ఏర్పాట్లు బాగానే జరిగినవి ఇక్కడ కోవిడ్ నిబంధన వల్ల జనము చాలా తక్కువగా వచ్చినారు అందుకని ఇక్కడ దర్శనం అది బాగా జరిగింది మాకు చాలా శుభంగా కలిగింది ఇక్కడ ద్రాక్షారామం ఈ సంవత్సరం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరు రాకపోయినా ఇక్కడ అన్నీ చాలా బాగా చేశారు దేవుడి దగ్గర ఇంకా మాకు దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోయింది దేవుడిని కూడా మేము మనస్ఫూర్తిగా చూసి ఆనందంగా ప్రతి సంవత్సరం మేము ద్రాక్షారం వస్తామండి ముమ్మడివారి నుంచి వస్తున్నాం దర్శనం చాలా బాగా జరిగిందండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి మేము అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయండి ఇక్కడ రావడం వల్ల మరి ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో ఏదైతే కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైందో మరి అటు ప్రధాన అర్చకులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా భద్రత చాలా అవసరం కాబట్టి భద్రత సిబ్బంది ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మన ఎస్ఏ ఎన్ రామకృష్ణ గారు అధ్యక్షతన వాళ్ళ బృందం దగ్గర ఉండి టీం అంతా కూడా మానిటర్ చేస్తున్నారు ఎందుకంటే భక్తులకి సూచించేస్తున్నారు ఎందుకంటే మాస్క్ కంపల్సరీ శానిటైజర్ కంపల్సరీ అని చెప్పి చెప్తున్నారు మరి ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు ఎటువంటి భద్రత కల్పించాలని ఆయన అడిగి తెలిసే ప్రయత్నం చేస్తారు చెప్పండి ఎటువంటి భద్రత మీకు ఎస్పీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీరు ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు ఈ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక 160 మందితోటి పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ట్రాఫిక్కే సగం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎటువైపు ఏది కూడా మనం ఇచ్చేయకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఒక వన్ వే పెట్టడం జరిగింది టెంపుల్ చుట్టూ దాని ప్రకారం మనం బందోబస్తు చేయడం జరిగింది అదేవిధంగా అంతరాలయం గుడిలో కూడా బందోబస్తు పెట్టుకోవడం జరిగింది సో ప్రజలు ఎంతమంది వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతోటి ప్రతి పాయింట్ దగ్గర బందోబస్తు చేసుకొని చాలా పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుందండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్పీ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ట్రాఫిక్ మీద దృష్టి సారించని చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ మొత్తం ఎటు మనం చూసినట్టయితే వచ్చినప్పుడు ప్రతి చోట బార్కెట్స్ బిగి చేసి అక్కడ పోలీస్ గస్తీ కాశారు అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎందుకంటే ప్రతి కార్తీక మాసం వేరు ఈ కార్తీక మాసం ఎందుకంటే కోవిడ్-19 వైరస్ ఇంకా రోజు రోజు పెరుగుతుంది కాబట్టి WHO కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ హెచ్చరిక జారీ చేయడం వల్ల చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకోవడం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దాకా ఉన్న ఇది విశేషంగా కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ ద్రాక్షారామ